Hello my dear friends, nenu mi sanini and welcome to my study smart for success channel. Friends, ee roju manam seating arrangement loni part 10 chuddam and friends ee part 10 loni meeku nenu ibps prelims lo evaithe okay ibps po prelims lo evaithe oka old question adigaro adi meeku nenu cover cheyabothunnan friends. So friends, poorthiga video mottham chudandi, techniques anni raaskondi, note down cheskondi friends everything. ओके एंड फ्रेंड्स कंगार पड़कंडी मैं बेसिक नीचे अडवांस्ड के वेल्तम एंड अन्नी नेर्चुकुंटार एंड चेप्तुन्नानु अन्नी डाउट्स क्लियर अवुतायि सो डोंट वरी नो हरी बेरी अर्थमैंदा एंड फ्रेंड्स इंकोकटि एंटंटे मन चानल अन्नदि ओके 955 चूडंडि 955 सब्सक्राइबर्स ओके 955 सब्सक्राइबर्स अय्यारु फ्रेंड्स मीकु एंत वीलैते अंत षेर चेयंडि फ्रेंड्स रेपु उगादि रोजु मन కొత్త సంవత్సరం అంటారు అండ్ ప్లస్ నా కూతురు పుట్టినరోజు కూడా సో ఆ సందర్భంగా నేను సెలబ్రేట్ నాకు మీ అందరికీ సెలబ్రేట్ చేసుకోవాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై టు షేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ మేక్ ఇట్ 1000 అట్లీస్ట్ ఓకే ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ 1000 వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇంకా మంచి ఎనర్జీతోటి మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను. అర్థం చేసా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన టార్గెట్ ఏంటి ప్రస్తుతానికి 955 సబ్స్క్రైబర్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి ఫ్రెండ్స్. రేపు ఉగాది కదండి అండ్ ప్లస్ మై బేబీ బర్త్డే. సో ఫ్రెండ్స్ విష్ హర్ ఎ వెరీ గుడ్ కెరియర్ అండ్ వెరీ గుడ్ హెల్త్ అండ్ వెరీ గుడ్ వెల్త్ ఆఫ్ లైఫ్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఓకే సోషల్ అనేది పక్కన పెడదాం, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఐబీఎస్ ప్రీలోని మనం ప్రిలిమ్స్ ఓల్డ్ క్వశ్చన్ అనేది చెప్తున్నాను. సో నేను డైరెక్ట్గా మీకు అన్ని బేసిక్ తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. ఓకే చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఓకే అంటే మనం బాగా చదివి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 8 persons HIJKLMN అండ్ ఓ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఎట్ ఈక్వి డిస్టెన్స్. Some of them are facing north and while others are facing south. అంటే ఏంటంటే కొంతమంది నార్త్ చూస్తున్నారు, కొంతమంది సౌత్ చూస్తున్నారంట. ఎంతమందే చెప్పలేదు మనకి. లాస్ట్ ప్రాబ్లం చెప్పారు కదా, 4 మంది వాళ్ళు 4 మంది వీళ్ళని చెప్పి, కానీ ఇందులో మనకి ఎంతమందో చెప్పలేదు. సో కొంతమంది చూస్తున్నారు, కొంతమంది సౌత్ సైడ్ చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ది మనం అన్నిటికన్నా ముందు ఏంటి మనం షేప్ పెట్టుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ మనకి ఆల్వేస్ ప్రొబబిలిటీస్ ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఇంకో లైన్ కూడా గీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఇంకో షేప్ కూడా గీసుకుందాం, ఇక్కడ ఇంకో షేప్ పెట్టేసుకోవచ్చు, అలాగే మనకు కావాలంటే ఇంకో షేప్ కూడా పెట్టేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది, తర్వాతకి ఉపయోగపడుతుంది అవునా కదండి. సో ఓకే రెండు ముందు పెట్టుకుందాం. చూడండి, MH స్టాండింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. మనకి డైరెక్షన్ చెప్పలేదండి. ఫస్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ ముందు చెప్పాను, ఒకవేళ నార్త్ సైడ్ చూస్తే మనకి నార్త్ సైడ్ అయితే చూస్తే మనకి రైట్ సైడ్ ఉంటుందండి, రైట్ సైడ్ ఇటువైపు అండ్ లెఫ్ట్ సైడ్. అలాగే సౌత్ సైడ్ చూస్తే రైట్ అన్నది ఇటువైపు అవుతుంది, లెఫ్ట్ అన్నది ఇటువైపు అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఏంటి, ఎంఈ స్టాండింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అంటే హెచ్కి రైట్ సైడ్ ఎం థర్డ్ అంట. ఓకే ఎం ఎలాగా ఓకే, అలాగే ఇటువైపు కూడా ఉంటుంది ఎందుకంటే మనకి రైట్ సైడ్ ఏంటో తెలియదు, మనకి ఇటువైపు అనవచ్చు ఇటువైపు అనవచ్చు రైట్ సైడ్ డైరెక్షన్ యాజ్ పర్ డైరెక్షన్ బట్టి. సో అది మనం ఒకటి వేసుకొని చూసుకుందాం. రెండోది, ఎం ఈజ్ స్టాండింగ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఏమంటాడండి, ఎం అన్నవాడు ఒక ఎండ్లోని ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నాడు, ఎక్కడో తెలియదు. అంటే మనకి ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ అనేది ఒక కన్ఫర్మ్ పాయింట్. సో మనం ఏం చేసుకుందాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ ఇక్కడ వేసుకుందాం, ఎం ఎక్కడ ఉంది అనుకుందాం, ఒక దగ్గర ఎమ్ ఇక్కడ ఉందో అనుకుందాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ లెక్కను చూస్తే హెచ్ చూడండి, మనం హెచ్ అనేది ఎం అనేది ఎక్కడ థర్డ్ టు ద రైట్ కదా. సో ఈ లెక్కన మనం చూడండి 1 2 3 4 హెచ్ అంటే మనం ఇక్కడ హెచ్ చేసుకోవచ్చు కదండి. ఇక్కడ హెచ్ చేసుకున్నాం అనుకోండి, థర్డ్ సైడ్ రైట్ అంటే ఇప్పుడు ఏమవుతుందండి, రైట్ సైడ్ ఇటువైపు రైట్ అవుతుందంటే, ఇటువైపు రైట్ సైడ్ అవుతుందంటే ఏమవుతుందండి, ఇది నార్త్ సైడ్ చూస్తుందని అవునా కదా.
సారీ ఇది నార్త్ సైడ్ చూస్తుందండి, సౌత్ వేసాను, ఇది నార్త్ సైడ్ చూస్తుంది, నార్త్ సైడ్ చూస్తేనే ఇది రైట్ సైడ్ అవుతుంది కదా. సో ఇది ఇలాగ ఈ లెక్కన ఒకటి రెండు మూడు, ఓకే. ఇది చూసుకుంటే చూడండి, ఎమ్మకి హెచ్ ఇక్కడ ఉన్నదంటే ఈ లెక్కన ఏంటి, ఇది సౌత్ సైడ్ చూస్తుందని. సో ఇది కన్ఫర్మ్ అయిపోయింది కదండి, మనం ఈ పాయింట్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఈ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, ఎల్ ఈజ్ స్టాండింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. అంటే ఏమంటున్నాడండి, ఎల్ అంటున్నాడు హెచ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాడంట మూడు సార్లు, అలాగే సేమ్ అర్థమైందా, హెచ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఎలాగైనా ఉండవచ్చు. ఓకే సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా రావాలి అంతే కదండి. ఎల్ అనేది స్టాండింగ్ లెఫ్ట్ సైడ్ అంట, ఇది లెఫ్ట్ సైడ్ అనవచ్చు, ఇది లెఫ్ట్ సైడ్ అనవచ్చు. సో ఈ లెక్కను చూడండి, నార్త్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఇటు కదా, సో థర్డ్ అంటే వన్ టూ త్రీ, ఎల్ అన్నవాడు ఇక్కడ ఉంటాడు అంతే కదండి, థర్డ్ సైడ్ కదా. సో ఇలాగే సౌత్ సైడ్కి, ఇది సౌత్ కదా, ఇది సౌత్ అయినప్పుడు ఓకే, ఈ డైరెక్షన్ సౌత్ కదా, డైరెక్షన్ సౌత్ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, ఇటువైపు అవుతుంది, ఇలాగ వెళ్ళాలి కదా. సో ఇలాగ వెళ్ళాలంటే వన్ టూ త్రీ అంటే ఎల్ ఇక్కడ వస్తుంది, అర్థమైందండి. సో ఇది కూడా ఈ పాజిబుల్ కూడా మనకు అయిపోయింది. సో ఈ స్టేట్మెంట్ కూడా మనం టిక్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జే ఫేసెస్ నార్త్. అంటే ఏమంటున్నాడండి చూడండి, ఇమీడియట్ ఫేసెస్ ఆఫ్ జే అంటే జేకి యువతల వైపు యువతల వైపు ఎవరెవరున్నారో వాళ్ళిద్దరూ నార్త్ సైడే చూస్తున్నారంట. ఓకే ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే నెక్స్ట్ ఏంటి, ఎన్ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. అంటే ఎన్ అన్నవాడు ఓకే హెచ్కి ఇమీడియట్ నైబర్ కాదంట, అంటే రెండు వైపులా రాడు. అంటే ఏంటండి, ఇక్కడ ఎన్ రాదు అండ్ ఇక్కడ కూడా ఎన్ రాదు, అలాగే హెచ్కి ఇక్కడ ఎన్ రాదు అండ్ ఇక్కడ ఎన్ రాదు, అది అటు చెప్తుంది, అంటే ఇమీడియట్ నైబర్ కాదు అంటాడు. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి, నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ది పర్సన్స్ స్టాండింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఫేసెస్ సేమ్ డైరెక్షన్. అంటే ఏంటండి, ఎవరైతే ఏ పర్సన్స్ అయితే స్టాండ్ అయ్యారో వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారో ఏంటి కార్నర్స్లోని ఎండ్లోని వాళ్ళు సేమ్ డైరెక్షన్లో ఉంటారంట. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డైరెక్షన్ పెట్టుకున్నాను అనుకోండి, నార్త్ సౌత్ అనుకుంటున్నాం, ఇక్కడ ఈ ఎండ్లో కూడా సౌత్ కానీ నార్త్ కానీ వస్తుంది. సో అది వాళ్ళు చెప్తుంది. రెండోది ఏంటి, ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ ఫేస్ జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ ఎమ్. అంటే ఏంటి, హెచ్ తాలూకా ఓకే ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ అంటే హెచ్కి ఇమీడియట్ నైబర్స్ ఎవరు, వీళ్ళిద్దరు వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ టు ఓకే ఆపోజిట్ టు ఎం డైరెక్షన్. ఓకే ఎం డైరెక్షన్ ఇది పాయింట్. ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఓ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. అంటే ఏమంటున్నాడండి, ఇక్కడ మనం రాసుకుందాం, ఏమన్నాడు, ఓకి ఎవరైతే ఇమీడియట్ నైబర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ నార్త్ చూసారు అనుకోండి, ఈడు సౌత్ చూస్తారంట, ఈడు సౌ ఈడు నార్త్ చూసారు అనుకోండి, ఈడు సౌత్ చూస్తారంట, అర్థమైందా, ఇలాగ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటి, వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ ఈజ్ కే. చూడండి ఏమంటున్నాడు, ఎల్కి వన్ ఆఫ్ ది ఇమీడియట్ నెంబరు అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ కే రావచ్చు. అండ్ కే హూ ఈజ్ ఫేసింగ్ నార్త్, అంటే కే తాలూకు డైరెక్షన్ ఏంటి, నార్త్ డైరెక్షన్. సో ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ ఎల్ తెలుసు, సో దీనికి ఇమీడియట్ నైబరు చూడండి, ఇమీడియట్ నైబర్ ఎక్కడెక్కడ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ ఈ ఇంకో పాజిబుల్ తీసుకుందాం, ఇంకో స్ట్రైట్ లైన్ వేసుకోండి, ఓకే ఇక్కడ మళ్ళీ సేమ్ ఎం వేసుకోండి, వన్ టూ హెచ్ వన్ టూ ఎల్, ఇక్కడ ఇంకొక పాజిబుల్ డయాగ్రామ్ వేసుకుందాం, ఇటువైపు ఎం వేసుకొని, ఎందుకంటే రెండు కదా ఇక్కడ, వన్ టూ హెచ్ వన్ టూ ఎల్, ఇక్కడ ఒకటి వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఇప్పుడు ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ ఈజ్ కే అన్నాడు కదా, సో మనం ఇక్కడ వేసుకుందాం అంటే ఇక్కడ వేసుకొని ఇక్కడ కే వేసుకుందాం. అండ్ డైరెక్షన్ ఏమంటున్నాడు, ఇటు నార్త్ డైరెక్షన్ అన్నాడు, సో దీన్ని మనం నార్త్ డైరెక్షన్ వేసుకుందాం. సో ఇక్కడ ఒక పాజిబుల్ అయిపోయింది, ఇంకో ఎల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, సో నేను ఇక్కడ కే వేసుకుంటాను, కే వేసుకొని దీన్ని నార్త్ డైరెక్షన్ అనుకుంటాను. ఓకే ఇంకా అలాగే ఇక్కడ చూడండి, ఈ ఎల్కి ఆల్రెడీ నేను ఇక్కడ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను ఒక కే వేసుకొని ఇక్కడ ఒక డైరెక్షన్ వేసుకుంటాను, అర్థమైందా ఫ్రెండ్స్. సో ఈ ఎల్కి ఆల్రెడీ యువతల వైపు ఒకటి వేసాం కాబట్టి ఇక్కడ కే వేసుకుని ఇక్కడ నార్త్ డైరెక్షన్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నాలుగు పాజిబిలిటీ అయిపోయి కదా, సో ఇది టిక్ పెట్టుకుందాం, మనం పాజిబిలిటీ చెక్ చేస్తాం నాలుగు డయాగ్రామ్లో. ఇంకోటి ఏంటంటాడు, ఐ స్టాండింగ్ బిట్వీన్ జే అండ్ ఎం. చూడండి ఎం ఎక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది, ఎం అన్నది ఇక్కడ ఉంది, ఓకే ఐ అన్నది
స్టాండింగ్ బిట్వీన్ జే అండ్ ఎం అంటే ఇక్కడ ఏ ఆప్షన్ లేదు కదా, రెండు అంటే జే అంటే ఇక్కడ వస్తుంది అండ్ ఐ అన్నది ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ నాట్ మోర్ దెన్ 4 పర్సన్స్ ఆర్ ఫేసింగ్ నార్త్ అంటే లెస్ దెన్ ఈక్వల్ టు 4 పర్సన్స్ ఫేసింగ్ నార్త్ అనమాట. ఓకే, ఇది మీరు గుర్తు అంటే నలుగురు కన్నా ఎక్కువ మంది నార్త్ ఉండరు. సో ఇక్కడ నేను జే వేసుకున్నాను ఎంకి, ఎం ఇక్కడ ఉంటే ఇక్కడ నేను జే వేసుకోవచ్చు, ఇక్కడ ఇక్కడ ఐ వేసుకోవచ్చు, అంతే కదండి. జే కదా ఏమంటున్నాడు, జేకి ఇక్కడ పాయింట్ రాసిద్దాం ముందు, జేకి ఎంకి ఐ కూర్చుంటున్నాడంట. ఓకే, ఇక్కడ ఎం అని అవ్వచ్చు, జే అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అదే పాజిబుల్ చేస్తాం, జేఎంఐ ఎంఐజే. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా జేఐఎం, సో ఇక్కడ జేఐఎం. ఓకే, అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఆప్షన్లో నుంచి మనం ఎత్తుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చూడండి, హెచ్ దగ్గర ఎన్ అది ఉండదు, హెచ్ దగ్గర ఈ ఎన్ ఇక్కడ ఉండదు, ఎన్ అది ఇక్కడ ఉండదు. సో ఇక్కడ ఓ వేసుకోవచ్చు మనం, అవునా కదండి. సారీ, ఓ కాదు, ఇక్కడ ఇక్కడ ఓ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎన్ ప్లేస్ అవ్వదు, ఇక్కడ ఎన్ ప్లేస్ అవ్వదు. సో ఇక్కడ ఎన్ ప్లేస్ ఉన్న మిగిలింది ఏంటి, ఓ మిగిలింది, అండ్ ఇక్కడ ఎన్ వేసుకుంటాను. ఓకే, ఆ ఓ వేసుకున్న తర్వాత ఇది ఏమంటున్నాడు చూడండి, ఓ అన్నవాడికి ఒకవైపు డైరెక్షన్ నార్త్ వైపు, ఒకటైపు డైరెక్షన్ సౌత్ వైపు ఉంటుందండి. ఇక్కడ ఆల్రెడీ మనకి తెలుసు నార్త్ వైపు అని, సో ఇటు అవుతుంది ఎన్కి సౌత్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అలా చూసుకోండి, ఇక్కడ ఎన్ అవదినప్పుడు ఇక్కడ ఓ అవుతుంది, అంతే కదండి. ఇక్కడ సారీ, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, సారీ ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ ఓ అవుతుంది, ఇక్కడ ఎన్ అన్నది వస్తుంది. సో ఇక్కడ నార్త్ అయితే వెళ్ళవుతుంది, ఇక్కడ సౌత్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్, ఇక్కడ సౌత్ అవుతుంది. రెండో చూడండి, ఇంకా ఇక్కడ ఇదేంటి చూడండి, ఇక్కడ ఇక్కడ హెచ్ పక్కన ఎన్ రాదు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఓ వస్తుంది అండ్ ఇక్కడ ఎన్ వస్తుంది. అండ్ సేమ్ అలాగే హెచ్ పక్కన ఎన్ రాదు కాబట్టి ఇక్కడ ఓ వస్తుంది అండ్ ఇక్కడ ఎన్ వస్తుంది. ఇలాగ ఇన్ని పాజిబిలిటీస్ అయ్యాయి. ఇప్పుడు చూడండి మన డైరెక్షన్స్ మనం ముందు చూసుకోవాలి. ఓకి పక్కన అటు ఇటు, ఓకే ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చాయా, వచ్చేయండి. అది ఏమని అడగదు, ఓకి పక్కన ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓ వేసుకున్నాము, ఓకి పక్కన రెండు నాట్ డైరెక్షన్లు వచ్చాయి చూడండి, ఇక్కడ రెండు నాట్ డైరెక్షన్లు వచ్చాయి. సో ఇక్కడ రెండు నాట్ డైరెక్షన్ వచ్చిందంటే ఇది రాంగ్ అయిపోయినట్టు, అవునా కదండి. సో ఇది మనకు పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ చూడండి, ఇక్కడ 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 రెండు అలాగే వచ్చాయి, ఓకే. రెండోది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉన్న వాళ్ళు ఏమంటున్నాడు, సేమ్ డైరెక్షన్ అంట. ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉన్న వాళ్ళు సేమ్ డైరెక్షన్ అన్నారు. సో ఇక్కడ మన కే నార్త్ డైరెక్షన్ అని తెలిసింది కాబట్టి ఇక్కడ ఎం కూడా నార్త్ డైరెక్షన్ అని తెలుసుకోవచ్చు, అవునా కదండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడండి, కే నార్త్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఎం అనేది నార్త్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా చూడండి, జేకి చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఫోర్త్లోని, జేకి ఇద్దరు రెండు వైపులు ఉన్న వాళ్ళు నార్త్ డైరెక్షన్లో చూస్తారంటారు. జే ఎక్కడ ఉంది చూడండి మీరు, జే ఇక్కడ ఉంది, ఇక్కడ నార్త్ డైరెక్షన్ ఉంది, సో ఇక్కడ కూడా నార్త్ డైరెక్షన్ వేసుకోవాలి మీరు, అవునా కదా. సేమ్ జే చూడండి, ఇక్కడ జే వేసుకున్నాం, రెండు వైపులు నార్త్ డైరెక్షన్, సో ఇక్కడ నార్త్ అండ్ ఇక్కడ, కానీ హెచ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సౌత్ డైరెక్షన్లో ఉంది. సో ఆల్రెడీ సౌత్ డైరెక్షన్లో ఉందంటే జే పక్కన మనకు ఆల్వేస్ ఏంటి, జే పక్కన నార్త్ డైరెక్షన్లే కావాలి. సో ఈ లెక్కను చూస్తే ఏంటి, ఇది కూడా పోయింది, ఈ పాజిబిలిటీ కూడా పోయింది, అవునా కదా. నెక్స్ట్ మిగిలిన ఏంటి, ఈ పాజిబిలిటీ మిగిలింది, ఈ పాజిబిలిటీ మిగిలింది. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం, ఓకే ఇక్కడ చూడండి సౌత్ డైరెక్షన్లోని హెచ్ ఉన్నది ఇక్కడ కూడా. సో ఇక్కడ మీరు నార్త్ పెట్టుకున్నా, ఇక్కడ మీరు నార్త్ పెట్టుకోలేరు, ఇక్కడ నార్త్ ఇలా పెట్టుకోలేరు, ఎందుకంటే ఇది ఆల్రెడీ సౌత్ డైరెక్షన్. సో ఈ పాజిబిలిటీ పోతుంది. లాస్ట్ ఫైనల్ పాజిబిలిటీ ఏమి మిగిలింది ఫ్రెండ్స్, ఓన్లీ ఈ పాజిబిలిటీయే మిగిలింది. సో ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటి, 4 కన్నా తక్కువ ఓన్లీ నార్త్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 1, 2, 3, 4 నార్త్ డైరెక్షన్ అయిపోయాయి. సో మిగతావి ఏంటి, ఓన్లీ సౌత్ డైరెక్షన్. సో ఎల్ సౌత్ డైరెక్షన్ అవుతుంది, ఓ కూడా సౌత్ డైరెక్షన్ అవుతుంది, జే కూడా సౌత్ డైరెక్షన్ అవుతుంది. సో ఫైనల్ ఫిగర్ ఏంటి ఫ్రెండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇది అరేంజ్ చేస్తాను, ఫైనల్ ఫిగర్ చూడండి ఫ్రెండ్స్. సో ఫైనల్ అరేంజ్మెంట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు మీకు అన్ని మ్యాటర్ అయ్యేలా మీరు అన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు టైం పట్టినా పడలేదు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీరు నేర్చుకుంటున్నారు. ఓకే అర్థమైందా. ఇప్పుడు చూడండి ఈ లెక్కన రెండు సౌత్ డైరెక్షన్, ఫస్ట్ చూడండి, ఎం ఈజ్ ఓకే రైట్ సైడ్ ఆఫ్ హెచ్, హెచ్కి ఎమ్ రైట్ సైడ్ అంట, 1, 2, 3 సరిపోయింది. ఒకటి ఎం అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇది కూడా సరిపోయింది, అంతే కదా ఎక్స్ట్రీమ్ ఎండ్ అని ఉంది. అండ్ హెచ్కి ఎల్కి థర్డ్ పొజిషన్ అంట, హెచ్కి ఎల్ ఎక్కడ ఉంది, ఎల్కి థర్డ్ పొజిషన్, సరిపోయింది కదండి, 1, 2, 3 థర్డ్ పొజిషన్ అయిపోయింది కదా. సో ఇది కూడా అయిపోయింది. జేకి రెండు వైపులు ఉన్నవాళ్ళు నార్త్ డైరెక్షన్లో ఉంట, జే ఎక్కడ ఉంది, జే ఎక్కడ ఉంది, రెండు వైపులు ఉన్నవారు నార్త్ డైరెక్షన్ చూడండి, 1 అండ్ 2. సో ఇద్దరు కూడా నార్త్ డైరెక్షన్ అయిపోయారు. ఓకే ఇది కూడా తీసేద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి,
h రెండు వైపులా n ఉండకూడదు. చూడండి ఇక్కడ n ఏం రాలేదు, n అనేది ఇక్కడ ఉంది. సో నైబర్ కాదు, సేమ్ డైరెక్షన్, ఈ కేకి ఎంకి ఎండింగ్స్ ఎండింగ్స్ ఒకే. హెచ్ దగ్గర ఉన్నవారు ఆపోజిట్ డైరెక్షన్ టు ఎం అంట. చూడండి హెచ్ పక్కన ఉన్నవారు ఇక్కడ ఇక్కడ ఉన్నవారు ఎంకి ఆపోజిట్ డైరెక్షన్. ఎం ఏంటి నార్త్ సైడ్, ఇక్కడ చూడండి ఇది సౌత్ సైడ్ ఉంది, ఇది సౌత్ సైడ్ ఉంది. సో ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ఓకి ఇరువైపులా ఏమంటున్నారు, ఒకటి ఒకటి జే ఒకటి నార్త్ ఉంటే ఒకటి సౌత్ ఉంటాడు. సో ఓకి ఒకటి నార్త్ ఉంది ఒకటి సౌత్ ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ ఎల్కి చూడండి, కే ఉంటుంది అండ్ నార్త్ డైరెక్షన్. ఎల్ ఎక్కడ ఉంది, ఎల్ ఎక్కడ ఉంది, దానికి ఒక సైడ్ కే ఉంది నార్త్ డైరెక్షన్. ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. అండ్ లెస్ దాన్ ఫోర్ ఉండాలి. చూడండి 1 2 3 4 రైట్. ఇది చూడండి జేకి ఐకి ఎం ఐ జేకి ఎంకి ఐ మధ్యలో ఉంది, జేకి ఐకి ఎం మధ్యలో. సో ఫైనల్ ఫిగర్ ఎయిట్ ఫ్రెండ్స్, మనది ఫైనల్ ఫిగర్ మనకి ఇదే కంక్లూజన్ వచ్చింది. సో దీన్ని మనం ఉపయోగించి ఇప్పుడు మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఏం చేద్దాం ఇప్పుడు, కాపీ చేసుకుందాం, కాపీ చేసుకుని కింద తీసుకెళ్దాం, ఎందుకంటే మాటమాటికి పైకి రాలేం, అవునా కదా. సో ఇప్పుడు చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్ ఎక్కడ ఉంది, ఎన్ ఎక్కడ ఉంది, దీనికి లెఫ్ట్ సైడ్ ఏంటి, ఇదేంటి సౌత్ సైడ్ చూస్తుంది. సౌత్ సైడ్ చూస్తుందంటే లెఫ్ట్ సైడ్ ఏంటండి, లెఫ్ట్ సైడ్ అన్నది ఇది లెఫ్ట్ అవుతుంది, సౌత్ సైడ్ అంటే ఇది రైట్ అవుతుంది, అవునా కదా. సో లెఫ్ట్ సైడ్ ఎవరిని అడుగుతున్నాడు, థర్డ్ టు ద లెఫ్ట్ మన థర్డ్ ఎవడండి, 1 2 3 అంటే జే అన్నది థర్డ్ టు ద లెఫ్ట్. ఓకే నెక్స్ట్ చూద్దాం చూడండి. చూడండి ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ ఆర్, ఎల్కి ఇమీడియట్ నైబర్ ఎవరు ఉన్నారండి, కే అండ్ ఎన్. సో ఇక్కడ చూడండి ఎవరు కేఎన్ అనుంది, ఎస్ఈ ఆప్షన్ కేఎన్ ఎన్. నెక్స్ట్ చూద్దాం చూడండి, హౌ మెనీ పర్సన్స్ ఆర్ స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఐ అండ్ ఓ, ఐ అండ్ ఓకి ఎంతమంది కూర్చున్నారు మధ్యలో అంటారు. ఐ ఎక్కడ ఉందో చూడండి, ఐ అన్నది ఇక్కడ ఉంది, ఓ ఎక్కడ ఉందండి, ఓ అన్నది ఇక్కడ ఉంది, మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1 2 2 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ స్టాండింగ్. సో ఇద్దరు ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్, లెఫ్ట్కి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్ ఎవరు చూడండి, హెచ్ అనేది ఏంటి నార్త్ సైడ్ చూస్తుంది, నార్త్ సైడ్ చూస్తే లెఫ్ట్ ఏమవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్. సో ఇమీడియట్ లెఫ్ట్ ఎవరండి, ఓ. సో ఆప్షన్ ఏ అన్నది ఓ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే బేస్డ్ ఆన్ ది అబౌవ్ అరేంజ్మెంట్ అండ్ హెన్స్ ఫార్మ్ ఏ గ్రూప్. అంటే ఈ ఐదుగురులో నలుగురు ఒక గ్రూప్ అవుతున్నారు అండ్ ఒకరు డిఫరెంట్ గ్రూప్. ఓకే వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఒక్కరిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎన్ ఏంటి, ఎన్ అనేది సౌత్ డైరెక్షన్. సో దీనికి సౌత్ డైరెక్షన్ వేసుకోండి. ఎల్ ఏంటి చూడండి, ఎల్ కూడా సౌత్ డైరెక్షన్. ఓ చూడండి, ఓ ఆల్సో సౌత్ డైరెక్షన్. జే చూడండి, జే ఆల్సో సౌత్ డైరెక్షన్. కే చూడండి, కే నార్త్ డైరెక్షన్ ఉంది. సో ఎవరైనా డిఫరెంట్, సౌత్ 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 సౌత్, ఓన్లీ నార్త్ డైరెక్షన్ డిఫరెంట్. సో ఆప్షన్ ఈ అనేది రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి, అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేశానని. అండ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది, అండ్ ప్లీజ్ బ్లెస్ మై చైల్డ్ హౌ ఎస్ త్రీ ఫ్రెండ్స్. ఓకే హౌ ఎస్ త్రీ నేమ్, ప్లీజ్ బ్లెస్ మై చైల్డ్ సెకండ్ బర్త్డే టుమారో, ఎవ్రీవరీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఓకే హ్యావ్ ఏ నైస్ డే, టేక్ కేర్ బాయ్స్, విల్ సీ యూ టుమారో, బాయ్ బాయ్.